ఇక్కడ ఇంకొక బోనం రెడీగా ఉందన్నమాట. సో వాళ్ళని అడిగి బోనం పోయి తెలుసుకుందాం. సో మీరు ఎలా అనిపిస్తుంది ఇదన్నా చూస్తుంటే? చాలా జనాలు ఈసారి అయితే మస్తు మంచిగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ ఈసారి ఇవ్వడం, ఫస్ట్ లేట్గా తీసేసిన లేటెస్ట్గా తీస్తుంది ఈసారి అయితే. సో మీరు ఎన్ని సంవత్సరాలుగా బోనాలు ఇచ్చేస్తున్నారు? ఇయర్ నుంచి ఫస్ట్. లాస్ట్ ఇయర్ ఇంతకుముందుకు అయితే నార్మల్గా ఒడిబియ్యం పోసిన అమ్మవారికి, ఇయర్ అయితే బోనం చేస్తున్నా. కానీ మంచిగా గ్రాండ్గా మాత్రం మంచిగా చేస్తున్నాను. సో బోనం కొన్నటువంటి స్పెషల్ని మాతో షేర్ చేసుకుంటారా? బోనం కంటే అమ్మవారికి, జగన్ జగన్ అమ్మవారికి, జగదాంబికకి అమ్మవారు అంతా మంచిగా. గోల్కొండ మొత్తం, గోల్కొండ కిలో మొత్తం అమ్మవారు ఉంది కాబట్టి పరమాన్నంతో, పసుపు అన్నంతో ఆమెకి సమర్పిస్తాం కాబట్టి బోనం అని తొలి బోనం లాగా, తొలి బోనం రోజు తొలిగా తీస్తారు ఇక్కడ గోల్కొండలో. సో మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడ? ఇక్కడ దాదాపు ఒక 9 ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను. 9 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఇంత క్రౌడ్ ఎప్పుడైనా చూసారా ఈ 9 ఇయర్స్? ఈ ఇయర్ అయితే బాగా ఎక్కువ క్రౌడ్ అయితే, మస్తు చాలా మంది ఉన్నాయి ఈ ఇయర్ అయితే. చాలా అంటే చాలా మంది ఉంది. కానీ సంతోషంగా మంచిగా అయితే మంచిగా అవుతుంది అంతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని మై విజన్ ఫైవ్‌తో షేర్ చేయడానికి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. గోల్కొండ ఎల్లమ్మకి, గోల్కొండ జగదంబికకి. మనకి ఇక్కడ ఇంకొక బోనం ఎత్తిన అమ్మవారు ఉన్నారు కదా, అడిగి తెలుసుకుందాం. సో మీరు ఎన్ని సంవత్సరాలుగా బోనం ఎత్తుతున్నారు? మేము ఒక 5 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకుని వస్తున్నాం అమ్మవారికి. సో బోనం కొన్ని స్పెషల్ని మాకు షేర్ చేసుకోగలరా? బోనం అనేది అమ్మవారి భోజనం. మనకి సంవత్సరంలో ఒకసారి అమ్మవారికి బోనం నైవేద్యం చేస్తామన్నమాట. బాడి పంట పిల్ల జల్ల అందరూ మంచుకుండాలని కొత్త పంటతోని, కొత్తగా వచ్చిన పంటతోని, ఆ పంట ధాన్యంతో మన కొత్త భోజనం అమ్మవారికి సంవత్సరం అంతా మనకి నిండగా అన్నం ఎప్పుడు ఉండాలని చెప్పేసి అమ్మవారి భోజనం సమర్పిస్తాం. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు మీరు ఇక్కడికి? మేము ఒక 5 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం ఎత్తుకుని వస్తున్నాము. ఎప్పటికీ ఆషాఢంలో తప్పకుండా ఫస్ట్ ఆదివారం నాడు ఆమెకు బోనం చేస్తాం గోల్కొండ అమ్మవారికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని మా విజన్ ఫైవ్ టీవీతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. అమ్మవారి బోనం గురించి మా గురించి రెండు విషయాలు చెప్తారా? అమ్మవారి బోనం అంటే ఆషాఢ మాసంలో అనేది అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. ఇది మేము ప్రతి సంవత్సరం వస్తాము. ఈ సంవత్సరం ఒక బోనం తీయలేకపోయాను కొంచెం హెల్త్ పరంగా, కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ మేము బోనాలు తీస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే మాకు ప్రతి సంవత్సరం బోనం తీస్తాము, అలాగే అమ్మవారు మాకు అంతకంత ఇస్తుంది. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. గత సంవత్సరాలు చూడొస్తున్నాము. ఆ గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా మేము. సో ఈ ఇయర్ చాలా క్రౌడ్ ఉంది కదా, అందరూ క్రౌడ్ ఉంది. క్రౌడ్ ఉన్నా కూడా పోలీస్ సిబ్బందితోటి కానీ మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరినీ చాలా చాలా మంచిగా చూస్తున్నారు. సో మీ అభిప్రాయాన్ని మా విజన్ ఫైవ్ టీవీతో షేర్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు మీరు ఇక్కడికి? మేము పుట్టిన తెలుగు వచ్చినప్పటి నుంచి వస్తున్నాము. 42 ఇయర్స్ నుంచి వస్తాం. నాకు 36 ఇయర్స్, అన్నకు 42 ఇయర్స్, అన్నకు 30 ఇయర్స్, అంతే. మేము ఎప్పటికి వస్తూనే ఉన్నాం. మా పిల్లలందరూ కూడా, మా సోదరులు, మా హిందూ బంధువులు అందరూ కూడా అందరు ఇక్కడ వస్తారు. సో ఇంత క్రౌడ్ ఉంది కదా, మీకు ఎలా క్రౌడ్? మాకు క్రౌడ్ ఉంటుంది, క్రౌడ్ లో మేము, మాకు అలవాటు ఇది. మా చెల్లెళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, మా అమ్మలు, మా అన్నలు అందరు వస్తారు. అమ్మవారి బోనము చాలా ఉత్సాహంగా ఉంటుంది, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా ఇంటికి చాలా బాగుంటుంది. అమ్మవారు మా ఇంటి దేవత. అమ్మవారు ఈ అమ్మవారు కాదు, ఉజ్జయిని మాంకాళి, మన లాల్ దొరదా మాంకాళి, గోళీపుర మాంకాళి, ఇవన్నీ అన్ని దేవతలు మావే. అన్ని దేవతలు ఉజ్జయిని బోనాల పండుగ అంటే సంబరం. ప్రతి సంవత్సరము మేము వస్తాం ఇక్కడ గోల్కొండకి. ఇప్పుడు ఇక్కడ నుండి 1 మంత్ దాకా ఎవ్రీ సండే సేమ్ ఇలాగే సందడి ఉంటుంది ఇక్కడ. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు మీరు ఇక్కడికి? ఒక 3-4 ఇయర్స్ నుండి వస్తున్నా అన్న. చాలా మంచి అనిపిస్తుంది, అందుకోసం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సండే వస్తాం మేము. ఇప్పుడు ఇక్కడ నుండి 1 మంత్ దాకా ఎవ్రీ సండే వస్తాం నేను, ఇంకా మా ఫ్రెండ్స్ వెంబడి వస్తాం. ఎలా అనిపిస్తుంది బోనాల జాతర మొత్తం? చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఈసారి అయితే చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. ఒక ఎవరైనా వస్తే ఒక 30 మినిట్స్లో దర్శనం చేసుకోవచ్చు, అలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని మా విజన్ ఫైవ్ టూతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది అన్న మీకు అమ్మవారి జాతర చూస్తుంటే? చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు ఇక్కడ మీరు? 5 ఇయర్స్ అయిపోయింది. 5 ఇయర్స్ అయిపోతున్నా. ఇంత క్రౌడ్ ఎప్పుడైనా చూసారా? చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా?
మీరు ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు ఇక్కడికి? నేను తాను టెన్త్ అయిపోయిన కాడికి వస్తున్నాం అన్న ఇడికి. అందరం మొత్తం గ్యాంగ్ వస్తాం మేమంతా. ఎలా అనిపిస్తుంది మీకు జాతర చూస్తుంటే? అమ్మవారి దయ వల్ల అందరం మనకి ఉన్నాం. ఆమె దయ మా మీద ఉంది. మేము వస్తూ ఉంటాం, ఇట్లానే దర్శించుకొని పోతూ ఉంటాం. అమ్మవారి గురించి రెండు విషయాలను మాతో షేర్ చేసుకుంటారా? మీ అన్న మనం ఎట్లా మొక్కుకుంటే అట్లా కరుణిస్తారు తల్లి. మన దైవం మనం మన భక్తి వల్ల మంచిగా మొక్కుకోవాలి, మంచిగా కరుణిస్తుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని మా విజన్ ఫైవ్ టీవీతో షేర్ చేసిన జాతరని పబ్లిక్ అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన విజన్ ఫైవ్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ త్వరలోనే మీ ముందుకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయాలు ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.